పరుసవేది టారిఫాలోని అత్యంత ఎత్తైన ప్రాంతంలో మూర్లు కట్టిన ఒక కోట ఉంది దాని గోడల మీదకి ఎక్కి చూస్తే ఆఫ్రికా సుదూరంగా కనిపిస్తుంది సాలెం రాజైన మెల్చి జెడెక్ ఆ మధ్యాహ్నం కోట గోడ మీద ఉన్నాడు తూర్పు గాలి అతడి ముఖాన్ని బలంగా తాకుతోంది కొత్త యజమానికి ఇంకా అలవాటు కాని గొర్రెలు దగ్గరలోనే తచ్చాడుతున్నాయి వారి జీవితాల్లోని పెనుమార్పునకు అవి ఉత్తేజంగా కూడా ఉన్నాయి వాటికి కావలసిందల్లా మేత నీళ్లు రేవు నుంచి బయటకు వెళుతున్న ఒక చిన్న వాడను మెల్చి జేడక్కు గమనిస్తున్నాడు తన పదవ వంతు రుసుమును వసూలు చేసిన తరువాత అబ్రహాంను అతను తిరిగి చూడనట్టే ఆ యువకుడికి కూడా మళ్ళీ చూడడు అతని పని అంతవరకే దేవుళ్లకు జీవిత గమ్యాలు ఉండవు కాబట్టి వాళ్లకు కోరికలు ఉండకూడదు ఆ యువకుడు విజయం సాధించాలని సాలెం రాజు ఎంతగానో కోరుకున్నాడు నా పేరును యువకుడు త్వరలోనే మరిచిపోతాడని అతడు విచారంగా అనుకున్నాడు అతను గుర్తుంచుకునేలా నేను మళ్ళీ నా పేరు చెప్పి ఉండాల్సింది అప్పుడు నా గురించి చెప్పేటప్పుడు సాలెం రాజు మెల్చి జడెక్కనే అనేవాడు తన ఆలోచనలకు తానే సిగ్గుపడుతూ ఆకాశం వైపు చూస్తూ దేవా నువ్వు చెప్పినట్లు ఇటువంటి స్వాతిశయం అన్నింటిలోకి హానికరమైనదని తెలుసు కానీ ఈ ముసలి రాజుకి తన చర్యలకు తాను గర్వించే క్షణాలను అప్పుడప్పుడు అనుమతించు ఆఫ్రికా ఎంతో వింతైన ప్రదేశం అనుకున్నాడు ఆ యువకుడు టాంజియర్ ఇరుకు వీధుల్లోకి అనేక హోటళ్ళ మాదిరిగా ఉన్న ఒక హోటల్లో అతను కూర్చుని ఉన్నాడు ఒక పొడబాటి గొట్టాన్ని ఒకరి నుంచి ఒకరు అందుకుంటూ కొంతమంది హుక్కా పీలుస్తున్నారు అక్కడికి వచ్చిన కొన్ని గంటల్లో అతడు చేయి చేయి కలిపి నడిచే పురుషులను ముఖాలను మేలి ముసుగు వేసుకున్న మహిళలను చూశాడు మత గురువులు ప్రార్థనా మందిరాలపైకి ఎక్కి ప్రార్థనలు చేస్తుండగా ఎక్కడి వాళ్ళు అక్కడ మోకాళ్ళ మీద కూర్చుని నుదుటిని నేలకు తాకించడం చూశాడు క్రైస్తవేతరుల ఆచారాలు అతడు తనలో తాను అనుకున్నాడు తన చిన్నప్పుడు క్రీస్తు దేవాలయంలో సాధు సాంటియాగో మాటమొరేస్ చిత్రపటాన్ని ఎప్పుడూ చూసేవాడు అందులో శాంటియాగో తెల్లటి గుర్రం మీద దూసిన కరవాలంతో ఉండేవాడు అతని పక్కన ఇలాగే మోకరిల్లిన ప్రజలు ఉండేవారు యువకుడు ఇబ్బందికి తీవ్ర ఒంటరితనానికి గురయ్యాడు ఇక్కడి వాళ్లల్లో ఏదో దుష్టత్వం గోచరిస్తోంది అదీ కాకుండా అతడు ఇక్కడికి వచ్చే హడావిడిలో ఒకే ఒక్క విషయం మర్చిపోయాడు అదే అతడు నిధిని కనుక్కోవడంలో చాలా ఆలస్యానికి కారణం కావచ్చు ఈ దేశంలో కేవలం అరబ్బీ భాష మాత్రమే మాట్లాడతారు హోటల్ యజమాని యువకుడి వద్దకు వచ్చాడు పక్క బల్ల మీద వాళ్ళు తాగుతున్న పానీయం కేసి యువకుడు చూపించాడు అది తెచ్చి ఇచ్చిన తరువాత తాగి చూస్తే చాలా చేదైన తేనీరని తెలిసింది యువకుడికి మద్యం కావాలని ఉంది అయితే ఇప్పుడు అతను దాని గురించి ఆందోళన చెందాల్సిన పని లేదు ఇప్పుడు అతను తన నిధి గురించి దానిని చేరుకునే దాని గురించి ఆలోచించాడు గొర్రెలను అమ్మటం వల్ల అతడి చేతిలో డబ్బు దండిగానే ఉంది డబ్బులో మాయ ఉందని యువకుడికి తెలుసు డబ్బులున్నవాడు ఎప్పుడూ ఒంటరిగా ఉండడు త్వరలోనే బహుశా కొద్ది రోజుల్లోనే అతడు పిరమిడ్లను చేరుకుంటాడు బంగారు కవచం ఉన్న వృద్ధుడు కేవలం ఆరు గొర్రెల కోసం అబద్ధం చెప్పి ఉండడు సంకేతాలు శకునాలు గురించి వృద్ధుడు చెప్పాడు జలసంధిని దాటు దాటుతుండగా యువకుడు శకునాల గురించి ఆలోచించాడు అవును వృద్ధుడు చెప్పింది నిజమే యాండలూసియా మైదానాల్లో అతడు గడిపినప్పుడు ఆకాశాన్ని నేలని పరిశీలించి ఏ దారిని అనుసరించాలో తెలుసుకున్నాడు ఒక రకమైన పక్షి ఉంటే దగ్గరలో పాము ఉంటుందని అతను కనుగొన్నాడు ఒక రకమైన పొద ఉంటే ఆ ప్రాంతంలో నీటికి అది సంకేతం ఈ విషయం అతనికి గొర్రెలు నేర్పాయి దేవుడు గొర్రెలకు అంత బాగా దారి చూపిస్తే ఒక మనిషికి కూడా అదే రకంగా దారి చూపిస్తాడని అతను అనుకున్నాడు ఇది అతనికి గొప్ప ఊరటనిచ్చింది తేనీరు ఇప్పుడంత చేదుగా అనిపించలేదు ఎవరు నువ్వు వెనక నుంచి ఎవరో స్పానిష్లో తనను అడగడం అతనికి వినిపించింది యువకుడికి మరింత ధైర్యం వచ్చింది అతడు శకునాల గురించి ఆలోచిస్తున్నాడు అంతలోనే ఒకటి ఎదురయ్యింది నువ్వు స్పానిష్ ఎలా మాట్లాడగలుగుతున్నావు అని యువకుడు అడిగాడు కొత్తగా వచ్చిన వ్యక్తి పాశ్చాత్య దుస్తుల్లో ఉన్నాడు కానీ చర్మం రంగు చూస్తే అతడు ఈ ఊరు వాడే అనిపిస్తోంది అతడు యువకుడు ఈడువాడే అతనంత ఎత్తే ఉన్నాడు ఇక్కడ దాదాపు ప్రతి ఒక్కరూ స్పానిష్ మాట్లాడతారు ఇక్కడికి స్పెయిన్ రెండు గంటల దూరంలోనే ఉంది ఈ దేశంలో మద్యం ఉండదు వచ్చిన యువకుడు చెప్పాడు మా మతం ప్రకారం అది నిషిద్ధం అప్పుడు యువకుడు తాను పిరమిడ్ల దగ్గరకు వెళ్ళాలని చెప్పాడు నిధి గురించి చెబుదామని నాలుక చివరి దాకా వచ్చింది కానీ అతడు చెప్పలేదు అది చెబితే అతడికి తీసుకువెళ్ళినందుకు గాను నిధిలో కొంత వాటా ఆ అరబ్బు అడగవచ్చు నీ చేతిలో లేని దాన్ని ఇస్తాననడం గురించి వృద్ధరాజు చెప్పింది అతని గుర్తు వచ్చింది నీకు తెలిస్తే నన్ను అక్కడకు తీసుకెళ్ళు నాకు తోడుగా ఉండి దారి చూపినందుకు నీకు కొంత డబ్బు చెల్లిస్తాను అక్కడికి ఎలా వెళ్లాలో నీకు తెలుసా అని కొత్త వ్యక్తి అడిగాడు హోటల్ యజమాని పక్కనే నుంచిని వాళ్ళ సంభాషణను శ్రద్ధగా వినడం ఆ యువకుడు గమనించాడు యజమాని అక్కడ ఉండటం అతనికి ఎందుకో ఇబ్బందికరంగా అనిపించింది కానీ అతనికి ఒక మార్గదర్శకుడు లభించాడు ఆ అవకాశాన్ని అతను అతడు వదులుదలుచుకోలేదు నువ్వు సహారా ఎడారిని దాటాలి కొత్త యువకుడు అన్నాడు అందుకు డబ్బు కావాలి నీ దగ్గర సరిపడా డబ్బు ఉందో లేదో నాకు తెలవాలి అది చాలా వింత ప్రశ్నగా యువకుడికి అనిపించింది నీకు నిజంగా ఏదైనా చేయాలని గాఢంగా అనిపించినప్పుడు విశ్వమంతా నీకు అనుకూలంగా కుట్ర పన్నుతుందని చెప్పిన వృద్ధుడి మాటలు అతను నమ్మాడు తన వద్ద సంచిలో ఉన్న డబ్బును తీసి అతనికి చూపించాడు హోటల్ యజమాని కూడా దగ్గరకు వచ్చి చూశాడు ఆ ఇద్దరు వ్యక్తులు అరబ్బీ భాషలో ఏదో మాట్లాడుకున్నారు హోటల్ యజమాని చికాకు పడుతున్నట్లు అతనికి అనిపించింది మనల్ని ఇక్కడి నుంచి వెళ్ళిపోమ్మంటున్నాడు పద పోదాం అన్నాడు కొత్తగా వచ్చిన వ్యక్తి యువకుడు హాయిగా ఊపిరి తీసుకున్నాడు డబ్బులు చెల్లించడానికి అతను లేచాడు యజమాని అతన్ని పట్టుకుని వేగంగాను పెద్ద పెద్దగాను ఏదో మాట్లాడసాగాడు యువకుడు బలంగా ఉన్నాడు కాబట్టి తిప్పికొట్టాలనిపించింది కానీ అతడు పరాయి దేశంలో ఉన్నాడు అతడి కొత్త స్నేహితుడు యజమాన్ని పక్కకు తోసేసి యువకుణ్ణి తనతో పాటు బయటకు తీసుకెళ్లాడు అతడు నీ డబ్బులు లాక్కుందామనుకున్నాడు అతడు చెప్పాడు కాంజియర్ మిగిలిన ఆఫ్రికా మాదిరి కాదు ఇది రేవు పట్టణం ప్రతి రేవు పట్టణంలోనూ దొంగలుంటారు యువకుడు తన కొత్త స్నేహితుణ్ణి నమ్మాడు ప్రమాదకరమైన పరిస్థితుల నుంచి అతను తనను కాపాడాడు యువకుడు తన వద్దనున్న డబ్బులను బయటకు తీసి లెక్క పెట్టాడు అతడి దగ్గర నుంచే ఆ డబ్బులు తీసుకుంటూ మనం రేపటికల్లా పిరమిడ్లను చేరుకుంటాం కానీ ముందుగా నేను రెండు వంటలను కొనాలి టాంజియర్లోని ఇరుకు బజార్ల గుండా వాళ్ళిద్దరూ నడిచి వెళుతున్నారు ప్రతి చోట అమ్మకానికి సరుకులతో దుకాణాలున్నాయి సంత జరిగే ఒక పెద్ద ప్రాంతం మధ్యకి వాళ్ళు చేరుకున్నారు అమ్ముతూ కొంటూ బేరాలాడుతూ వేలాది మంది ఇక్కడ ఉన్నారు ఒక పక్కన కత్తులు మరో పక్క కూరగాయలు ఇటు చూస్తే తివాచీలు అటు పొగాకు అమ్మకానికి ఉన్నాయి కానీ యువకుడు మాత్రం తన కొత్త మిత్రుడి పైనుండి దృష్టి మరల్చలేదు తన డబ్బులన్నీ అతడి దగ్గరే ఉన్నాయి తన డబ్బులు తనకి తిరిగి ఇవ్వమని అడుగుదామనుకున్నాడు కానీ అది అంత మర్యాదగా ఉండదని ఊరుకున్నాడు తానున్న కొత్త ప్రదేశంలోని ఆచార వ్యవహారాను వ్యవహారాలు ఏవి అతనికి తెలియవు నేను అతన్ని ఒక కంట కనిపెడుతూ ఉంటాను తనతో తాను అనుకున్నాడు తన మిత్రుని కంటే తానే బలశాలనని అతనికి తెలుసు అంత గందరగోళం మధ్య ఉన్నట్లుండే అతడు అంతకు ముందన్నడు చూడనంత అద్భుతమైన కత్తిని చూశాడు కత్తికి వెండిపూత పూసి ఉంది పిడి నల్లగా ఉంది ఉండి విలువైన రాళ్ళు పొదిగి ఉండ ఉండిబడి ఉన్నాయి తాను ఈజిప్టు నుంచి తిరిగి వచ్చిన తరువాత ఆ కత్తిని కొంటానని యువకుడికి తనకు తాను మాటిచ్చుకున్నాడు ఈ కత్తి ఖరీదంతో దుకాణాదారుణ్ణి అడుగు అని తన మిత్రునితో అన్నాడు కత్తిని చూస్తూ కొద్ది నిమిషాల పాటు తాను ఏమరపాటుకు గురయ్యానని ఆ క్షణాన్ని అతను గుర్తించాడు ఉన్నట్లుండి అతని ఛాతి నొక్కేసినట్లు గుండె పిండేసినట్లు అనిపించింది ఏం కనపడుతుందో తెలుసు కాబట్టి చుట్టూ చూడడానికి అతడు భయపడ్డాడు పక్కకి తిరిగి చూసే ధైర్యాన్ని కూడగట్టుకునేదాకా అతడు ఆ కత్తికేసి చూస్తూ ఉండిపోయాడు తన చుట్టూ బజారు సందడిగా ఉంది ప్రజలు వస్తున్నారు వెళుతున్నారు కొందరు అరుస్తున్నారు కొందరు కొంటున్నారు వింత వంటకాల వాసనలు ముక్కు తాకుతున్నాయి కానీ తన కొత్త మిత్రుడు ఎక్కడా కనపడలేదు తన మిత్రుడు తన నుంచి పొరపాటున విడిపడ్డాడని నమ్మాలని యువకుడికి ఉంది కొంచెంసేపు అక్కడే ఉండి అతడు తిరిగి రావడం కోసం ఎదురు చూడాలని నిర్ణయించుకున్నాడు అతడు అలా వేచి ఉండగా ఒక మతగురువు దగ్గరలోని ప్రార్థనా మందిరం పైకి ఎక్కి ప్రార్థనలు చేయసాగాడు బజారులో ఉన్న ప్రతి ఒక్కరూ నేల మీద మోకరిల్లి నుద్దుటితో నేలను తాకుతూ ప్రార్థనలు వల్లివేయసాగారు ఆ తర్వాత దండు మాదిరిగా తమ దుకాణాలన్నింటిని తొలగించి ఇళ్లకు వెళ్ళిపోసాగారు సూర్యుడు కూడా అస్తమించబోతున్నాడు సూర్యుడు పడమటి దిక్కున కిందకి కదలడం ఆ యువకుడు కొంతసేపు చూశాడు కాసేపటికి బజారు చుట్టూ ఉన్న తెల్లటి ఇళ్ల వెనక్కి సూర్యుడు కనుమరుగైపోయాడు ఆ రోజు సూర్యోదయ వేళలో యువకుడు ఇంకొక ఖండంలో అరవై గొర్రెలున్న గొర్రెల కాపరిలాగా ఒక అమ్మాయిని కలవడానికి ఎదురు చూస్తూ ఉన్న విషయం అతడికి గుర్తుకు వచ్చింది ఆ విషయం తనకు పరిచితమైన మైదానాల్లో నడుస్తుండగా జరగబోయేదంతా అతనికి తెలుసుననిపించింది కానీ సూర్యాస్తమయం అవుతున్న ఈ సమయంలో అతడు పరాయి దేశంలో అపరిచిత ప్రాంతంలో అపరిచితుడుగా అక్కడి భాష కూడా రాని వ్యక్తిగా ఉన్నాడు అతడు ఇప్పుడు గొర్రెల కాపరి కూడా కాదు అతడి దగ్గర ఇప్పుడు ఏమీ లేదు వెనక్కి తిరిగి వెళ్ళి మళ్ళీ అంతా మొదలు పెట్టడానికి కనీసం డబ్బు కూడా లేదు సూర్యోదయం సూర్యాస్తమయాల మధ్య ఇదంతా జరిగిందని యువకుడు అనుకున్నాడు తన మీద తాను జాలిపడ్డాడు తన జీవితం ఇంత అకస్మాత్తుగా ఇంత తీవ్రమైన మలుపు తిరిగినందుకు అతడు దుఃఖించాడు అతడికి తనివితేర ఎడవాలనిపించింది అతడు ఇప్పటి వరకు ఏనాడు చివరికి తన గొర్రెల ముందు కూడా ఎడవలేదు కానీ ఇప్పుడు బజారు అంతా శూన్యంగా ఉంది తన ఇంటికి చాలా దూరంగా ఉన్నాడు అందుకే అతను ఏడ్చాడు దేవుడు అన్యాయంగా ప్రవర్తించినందుకు తన కళలను నమ్మిన వ్యక్తికి దేవుడు ఈ రకంగా చేసినందుకు అతడు ఏడ్చాడు నాకు గొర్రెలు ఉన్నప్పుడు నేను సంతోషంగా ఉన్నాను నా చుట్టుపక్కల వాళ్ళని సంతోషపరిచాను నా రాకను గమనించి మనుషులు నన్ను ఆహ్వానించేవాళ్ళు అని అతను అనుకున్నాడు కానీ ఇప్పుడు నేను ఒంటరిగా విచారగ్రస్తుడనై ఉన్నాను ఒక వ్యక్తి నన్ను మోసం చేసినందుకు నేను ఒక మనుషుల్ని నమ్మబోను నేను నా నిధిని అందుకోలేకపోయాను కాబట్టి దాన్ని అందుకున్న వాళ్ళని చూసి ద్వేషిస్తాను నాకున్న కొద్దిపాటి ధనాన్ని ఇక నుంచి జారిపోకుండా పట్టుకుని ఉంటాను ఈ ప్రపంచాన్ని జయించలేని అల్పుడిని నేను తన దగ్గర ఏమి మిగిలి ఉందో చూసుకోవడానికి అతడు తన గుడ్డ సంచిని తీశాడు పడవలో తినగా రొట్టె తుంపులైనా మిగిలాయేమోనని చూశాడు కానీ అతడికి బరువైన పుస్తకం చలిచొక్క వృద్ధుడు ఇచ్చిన రెండు రాళ్ళు తప్పించి ఇంకేమీ కనపడలేదు కారణం తెలియదు కానీ ఆ రాళ్లను చూసేసరికి అతడు ఎంతో స్వాంతన పొందాడు తను ఆరు గొర్రెల నుంచి వాటికి బదులుగా బంగారు కవచంలోంచి తీసి ఇచ్చిన రెండు విలువైన రాళ్లను పొందాడు ఆ రాళ్లను అమ్మి తిరుగు ప్రయాణానికి టిక్కెట్టు కొనుక్కోవచ్చు కానీ ఈసారి తాను చాలా జాగ్రత్తగా ఉండాలని అనుకుంటూ ఆ యువకుడు రాళ్లను గుడ్డ సంచి నుంచి తీసి తన జేబులో వేసుకున్నాడు ఇది రేవు పట్టణం తన మిత్రుడు చెప్పిన ఒకే ఒక్క సత్యం ఇక్కడ అంతా ఉంటారు హోటల్ యజమాని అంతగా ఎందుకు ఆందోళన చెందాడో ఇప్పుడు అతనికి అర్థమైంది కొత్త వ్యక్తిని నమ్మవద్దని చెప్పడానికి అతడు ప్రయత్నించాడు ప్రపంచం వాస్తవంగా ఎలా ఉందో కాక ఎలా ఉండాలని కోరుకుంటున్నామో ఆ దృష్టి కోణం నుంచి చూసే అందరిలాంటి వాడినే నేను కూడా రాళ్ల మీద మెల్లగా వేళ్లతో రాస్తూ వాటి నునుపుదనాన్ని వెచ్చదనాన్ని అనుభూతి చెందసాగాడు అవే అతడి నిధి వాటిని చేత్తో పట్టుకుంటే చాలు ఎంతో హాయిగా అనిపిస్తోంది అవి వృద్ధుడిని గుర్తుకు తెస్తున్నాయి నువ్వు ఏదైనా కావాలని అనుకున్నప్పుడు దాన్ని నువ్వు సాధించడంలో సహాయపడే విధంగా ఈ విశ్వమంతా కుట్ర పన్నుతుంది అని అతను చెప్పాడు వృద్ధుడు చెప్పిన దాంట్లో సత్యాన్ని అర్థం చేసుకోవడానికి ఆ యువకుడు ప్రయత్నిస్తున్నాడు అతడు అక్కడ బజారులో ఒంటరిగా ఉన్నాడు అతని చేతిలో ఏ గానీ కూడా లేదు తాను రాత్రంతా కాపలా కాయవలసిన గొర్రె ఒక్కటి కూడా లేదు కానీ తాను ఒక రాజుని తను గతం తెలిసిన రాజుని కలిసినందుకు నిదర్శనంగా ఈ రాళ్ళు ఉన్నాయి వాటిని ఉరిం తురిం అంటారు సంకేతాలను అర్థం చేసుకోవడంలో అవి నీకు సహాయపడతాయి యువకుడు రాళ్లను తిరిగి గుడ్డ సంచిలోకి వేసి ఒక ప్రయోగం చేద్దామనుకున్నాడు చాలా స్పష్టమైన ప్రశ్నలు అడగమని వృద్ధుడు చెప్పాడు అది చెయ్యాలంటే ముందుగా తనకేం కావాలో తెలుసుకోవాలి వృద్ధుడి ఆశీర్వాదాలు ఇంకా తన వెంట ఉన్నాయా అని ముందుకు అడిగాడు ముందుగా అడిగాడు రెండింటిలో ఒక రాయి బయటకు తీశాడు అది అవును అని వచ్చింది నేను నా విధిని కనుగొంటానా అని అతడు అడిగాడు అతడు చేతిగుడ్డ సంచిలోనికి పోనిచ్చి ఒక రాయి కోసం వెతికాడు అలా చేస్తుండగా సంచిలో ఉన్న చిల్లులోంచి రెండూ కిందికి జారిపోయాయి తన గుడ్డ సంచికి చిల్లు ఉన్నట్లు యువకుడు ఇప్పటి వరకు గమనించనేలేదు కిందకు వంగి ఉరిం తురిమ్లను ఏరి తిరిగి గుడ్డ సంచిలో వేశాడు అవి నేల మీద ఉండగా చూసినప్పుడు అతడికి మరొక మాట గుర్తుకు వచ్చింది శకునాలను గుర్తించి వాటిని అనుసరించి నేర్చుకోవని వృద్ధుడు చెప్పాడు ఒక శకునం యువకుడు తనలో తానే నవ్వుకున్నాడు రాళ్లను తిరిగి గుడ్డ సంచిలోకి వేసిన అతడు చిల్లును కొడదామని అనుకోలేదు కావాలనుకున్నప్పుడు రాళ్ళు అవే కిందకి పడవచ్చు ఒకరి జీవిత గమ్యం నుంచి పారిపోకుండా ఉండటానికి కొన్ని ప్రశ్నలు అడగకూడదని అతడు తెలుసుకున్నాడు నా నిర్ణయాలను నేనే తీసుకుంటానని మాట ఇస్తున్నాను అని తనలో తాను అనుకున్నాడు వృద్ధుడు తన వెంటే ఉన్నాడని రాళ్ళు అతనికి చెప్పాయి అది అతడిలో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించింది ఖాళీగా ఉన్న బజారునంతా మరోసారి కలిగి చూశాడు ఈసారి అది అంత నిస్పృహ కలిగించలేదు ఇది కొత్త ప్రదేశమే కానీ వింత ప్రదేశం కాదు ఇప్పటి వరకు అతడు కోరుకున్నది కూడా అదే కొత్త ప్రదేశాలు చూడాలని తెలుసుకోవాలని తాను పిరమిడ్లకు చేరుకో చేరుకోకపోయినప్పటికీ తనకు తెలిసి ఏ గొర్రెల కాపరి ఇంత దూరం ప్రయాణం చేయలేదు తాము ఉన్న చోటు నుంచి వాడ మీద రెండు గంటలు ప్రయాణిస్తే ఎంత కొత్తగా ఉంటుందో వాళ్ళకి తెలిస్తేనా తన కొత్త ప్రపంచమైన ఈ బజారు ప్రస్తుతం శూన్యంగా ఉన్నప్పటికీ అది ప్రజలతో కిటకిటలాడుతున్నప్పుడు అతడు దానిని చూశాడు అది ఎన్నటికీ మరిచిపోలేడు అతడికి కత్తి కూడా గుర్తుకు వచ్చింది దాని గురించి ఆలోచించడం కొంత బాధాకరంగా అనిపించినప్పటికీ అటువంటి కత్తిని అతడు అంతకు ముందన్నడూ చూసి ఉండలేదు వీటన్నింటి గురించి ఆలోచిస్తుండగా తనని తాను ఒక దొంగబారిన పడ్డవానిగా గానీ తన నిధి కోసం అన్వేషణలో ఉన్న సాహసిగా కానీ చిత్రించుకోవచ్చని అతడు గుర్తించాడు నేను నిధి కోసం వెతుకుతున్న ఒక సాహసిని అని తనకు తానే చెప్పుకున్నాడు